దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై ఇది పరిశీలిస్తే కానీ అర్థం కాదండి నవ్వుతో పిల్లాడు ఉన్నప్పుడు నెలల పిల్లాడు ఉన్నప్పుడు తల్లి పెట్టుకున్న ముద్దులు ఇంకెవరు పెట్టుకోరు ప్రపంచంలో ఇంకేలా ముక్క ఆడించేసి మూత ఆడించేసి నా కన్నే నా బుజ్జే మొత్తం ఇంక వాడిని నలిపేసి అంత ప్రేమే అంత ప్రేమే ఆ పిల్లాడు కూడా అంత తల్లి నలిపేసినా సరే వాడికి ఏమీ కాదు వాడు కూడా అందులో ఏదో అద్వితీయమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే నా కోసం నా తల్లి నా తల్లి నా తల్లి అంత చేస్తుంది వెంటనే కాస్త నాలుగు అడుగులు వేయడం మొదలు పెట్టగానే అరిసెల మీద నడిపించేవారు పొరం అడుగు వేస్తే అరిసెలు వండుతారు అంటారు ఆ అరిసెల పట్ల ఎంత నమ్మకం అంటే పిల్లలు నడిచిన అరిసెలు పిల్లలు లేని వాళ్ళు తినేవారండి తింటే వాళ్ళు పిల్లలు పుడతారనే నమ్మకం ఉండేది నిజంగా అంత నమ్మకం ఉండేది ఆ అరిసెల మీద మీదే నడిపిస్తారు అది కూడా లెక్క లెక్క పాదం పిల్లాడు పాదం పట్టాలంటే అరిసే పాదం కంటే పెద్దదిగా ఉంటుంది పైగా అరిసె గట్టిగా ఉంటుంది భూరి మీద నడిపించే అనుకో దొల్లిపోయి కింద పడిపోతాడు గారి మీద నడిపించడం వీలు కాదు చిల్లులో వీలుబడిందంటే ముందుకు పడిపోతాడు బొబ్బట్టు మీద అనుకో బొబ్బట్టుతో సహా పైకి లేస్తాడు దేని ఇబ్బందులు దానికి ఉన్నాయి పాయసం మీద నడిపిస్తే జారిపోతాడు గొడవలేదు కానీ అరిసె మీదే నడిపించాలి పైగా అరిసెల మీద పిల్లల్ని నడిపించమండల్లో మన సంస్కృతిలో పరమార్థం ఏమిటంటే అంతరార్థం నాయన పెద్ద నువ్వు వేసే ప్రతి అడుగు ఈ ప్రపంచానికి తీపి పంచిపెట్టాలి చేదు పంచిపెట్టకూడదు అడుగు అడుగునా నువ్వు తీపి పంచిపెట్టడం కోసం నేను అరిసెల మీద నడిపిస్తున్నానా అని ప్రతి తల్లి తన తల్లి తనకి చెప్పిన విషయాన్ని చెప్పకుండానే పిల్లాడికి చెబుతోంది ఇక నువ్వు పంచవలసింది స్వీట్ తీపి నీ మాటల ద్వారా నీ చేతల ద్వారా నీ జీవితం ద్వారా ప్రపంచానికి అమృతం అందాలి విషం అందకూడదు ఇది తెలుగు సంప్రదాయం ఇది సంస్కృతంలో కూడా వేదంలో కూడా ఉందో లేదో నాకు తెలు తెలుగులో ఉంది ఇది అడుగు అడుగేస్తే అరిసెలు వండుతారని బోర్లా పడితే బొబ్బట్లు వండుతారు రకరకాలుగా ఉన్నాయి ఈ చిన్న చిన్న ఆచారాలు ఇంత ఉన్నాయి అవి మనకి తెలియాలి ఆనందం కలగాలి అంటే పసిపిల్లలను చూడాలి దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై తల్లి కానీ తండ్రి కానీ వచ్చి ఇంకా ముద్దు ఎట్టుకుందామంటే ఏమవుతుంది అని కొత్తగా వచ్చిన పళ్ళు ఇబ్బంది పెట్టేస్తాయి వీళ్ళని కాదు అతన్ని వద్దమ్మా వద్దమ్మా అంటాడు ఎందుకంటే నేను ఉంటాడు కొత్తగా వచ్చాయి కదా అందులో దురద కొంచెం దేర దొరదది ఎక్కువగా ఉంటుంది వాటికి థియేటర్ అంటారా ఎక్కువగా ఉంటుంది అందుకని వద్దమ్మా వద్దమ్మా అందుకని దంపతుల ముద్దుల మూటలకి ఇంకా రద్దులై దేర పాల పసిబుగ్గలకు చిరునవ్వు వెలుగు వంపులి డెడి మొగ్గలై ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన వర్ణన ఇది కవిత్వపు రసజ్ఞత ఉంటే తప్ప అర్థం కాదు ఇది పొలుపులు దేరా పాల పసిబుగ్గలకు చిరునవ్వు వెలుగు వంపులు ఎడీ మొగ్గలే అంతవరకు నవ్వు బోసి నవ్వులోంచి అలా వచ్చేస్తుందిట ఇప్పుడు పళ్ళు అక్కడక్కడ రావడం వల్ల నవ్వు వంపులు తిరుగుతుంది ఏదో తిన్నగా వెళ్ళే జాతీయ రహదారిలో మధ్యలో ఆటంకాలు కలిగిస్తే హడ్డిల్స్ రన్ అని అంటూ ఉంటారు ఆటంకాల పరుగు అని చెప్పి అలా ఇలా ఎలా ఇలా ఎలా వెళ్ళినట్టుగా అంతవరకు పసిపిల్లా నవ్వుతుంటే బోసి మొహంక బోసి నోరు కారణంగా నవ్వు అలా బయటకు వస్తుంది ఆ నవ్వు వెంటనే కనిపిస్తుంది అలా ఆనందిస్తుంది ఇప్పుడు పళ్ళు వచ్చాక ఇక్కడో పని వచ్చింది ఇక్కడో పని వచ్చింది ఇక్కడో పని వచ్చింది ఏమవుతుంది నవ్వు వంపు తిరుగుతుందట చిరునవ్వు వంపు తిరగడం అనే మాటని ఒక్క మధునా పంతుల తప్ప మరి ఎవరైనా వాడారే రసజ్ఞత అంటే ఇది రసజ్ఞత అంటే ఇది ఆ పసిపిల్లాడి చిరునవ్వు అని అందులో రసాన్ని మనం చూడగలిగితే పసిపిల్లల్ని విడిచిపెడతామా మూడేళ్లు దాటకుండా హాస్టల్లో వేస్తామా ఆ పిల్లాన్ని పెంచడం మన అదృష్టమని మనం అనుకోవా తల్లు తండ్రులు తమ ఉద్యోగాలు పనులు మానేసి వాడిని పెంచొద్దా మొత్తం తీసుకెళ్ళి బయట పారేస్తారా